వెల్కమ్ టు చప్పుడు టీవీ. ఎయిర్ ఇండియా విమానాలు స్తంభించాయి. ప్రపంచవ్యాప్తంగా ఆ సంస్థ విమానాలు ఆగిపోయాయి. ఎయిర్ ఇండియాకు చెందిన ప్రధాన సర్వర్లో సమస్య తలెత్తడంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీ విమానాశ్రయంలో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. విమానాశ్రయాల నుంచి ఫోటోలు, వీడియోలను ప్రయాణికులు షేర్ చేస్తున్నారు. ఎయిర్ ఇండియాకు చెందిన ఎస్ఐటీఎస్ సాఫ్ట్వేర్ పనిచేయడం లేదు. దీంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ముంబై విమానాశ్రయంలో సుమారు 2,000 మంది ప్యాసింజర్లు ఎదురుచూస్తున్నారు. చెక్ఇన్ ఏరియాలోనే ప్రయాణికులు ఉండిపోయారు. సాఫ్ట్వేర్ స్తంభించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తినట్లు ఎయిర్ ఇండియా చైర్మన్ అస్వానీ లోహని తెలిపారు. సాంకేతిక సమస్యను త్వరలోనే రీస్టోర్ చేస్తామన్నారు.